అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మన కోసం మనం రచయిత అగస్త్యప్రగడ హేమలత గారు ఇక కథలోకి వెళితే ప్రపంచంలో భయంకరమైనది ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా ఒంటరితనమే అందున వృద్ధాప్యంలో సంభవించే ఒంటరితనం మరింత బాధాకరం ఎక్కడికైనా వెళ్ళి కాలక్షేపం చేద్దామంటే శరీరం సహకరించదు పుస్తకాలే నేస్తాలనుకుందామంటే కళ్ళు సహకరించవు ఉన్న చోటనే కూర్చొని కబుర్లు చెబుతూ కాలక్షేపం చేద్దామంటే చుట్టూ ఉన్న మనుషులు సహకరించరు మరెలా ఈ వయసులో ఎదురయ్యే ఈ ఒంటరితనం అనే నరకాన్ని పోగొట్టుకోవడమేలా ఆలోచిస్తుంటే నా బుర్ర గిర్రున తిరిగింది మూసుకున్న కళ్ళు తెరిచి చుట్టూ చూశాను డ్యూటీలో ఉన్న నర్సు అటు తిరిగి ఏదో చేస్తోంది సెలైన్ నెమ్మది నెమ్మదిగా నా శరీరంలోకి ప్రవహిస్తోంది దాన్ని చూస్తుంటే సత్తువ మాట దేవుడెరుగు నాకు మరింత నీరసం ముంచుకొచ్చింది మరలా కళ్ళు మూసుకున్నాను చద్దామనుకున్నా కుదరలేదు అనవసరంగా బతికి బయటపడ్డాను ఇక నుంచి మరలా ఒంటరితనం మొదలు అనుకుంటూ ఉంటే మనసు బాధతో మెలికపడింది చావు సైతం నాకు కంపెనీ ఇవ్వడానికి నిరాకరించింది ఒంటరిగా దుర్భర వేదన భరిస్తూ బతకడం కష్టం ఇక నుంచి బతికినన్నాళ్ళు ఒంటరితనం తెలియకుండా బతకాలి కానీ ఎలా నాలో ప్రశ్నల మీద ప్రశ్నలు అప్పుడు వచ్చింది హఠాత్తుగా ఆ ఆలోచన పోని మరలా పెళ్లి చేసుకుంటే అని నా ఆలోచనకి అంతరాయంలా ముందు నా వయసు గుర్తుకొచ్చింది ఈ వయసులో ఈయనకు పెళ్ళేమిటి అని ఎత్తి పొడిచే సంఘం గుర్తొచ్చింది ముసలాడికి దసరా పండుగ అంటే ఇదే అసలు అందరి మాట అనవసరం ముందుగా నా కొడుకు కోడలు మనవడు గుర్తొచ్చారు నాన్న ఆర్తిగా ఆందోళనగా నా పుత్రరత్నం స్వరం వినిపించింది చప్పున కళ్ళు తెరిచాను మొదట నా ముఖంలోకి ఆతృతగా చూస్తున్న కొడుకు ఆ వెనక కోడలు మనవడు కనిపించారు ఎలా ఉంది నాన్న నేను కళ్ళు తెరవడం చూసి అడిగాడు వాడు సమాధానం చెప్పబుద్ధిగాక కళ్ళు మూసుకున్నాను ఒంటరితనం భరించలేక చద్దామనే అనుకున్నాను అందుకు కారణం వాళ్లే చావలేక బతికిన వాడిని ఏమని చెబుతాను వాడికంటూ ఓ సంసారం ఉంది ఆ సంసారంలో వాడి భార్య వాడి కొడుకు వాళ్ళదో ప్రపంచం ఆ ప్రపంచంలోకి నాకు ప్రవేశం లేదు ఆ విధంగా కొడుకు నిరాదరణ వల్ల నేను ఒంటరినయ్యాను ఇక కోడలు తను తన టీవీ తన స్నేహితురాళ్ళు తన మొగుడు తన కొడుకు ఆమెదో లోకం అందులో నేను అనే ముసలాడికి స్థానం లేదు ఆ విధంగా కోడలు వల్ల నేను ఒంటరినయ్యాను ఇక మనవడు చాక్టెట్లు కొనిచ్చి వాడిని స్కూల్కి తీసుకెళ్లి దించడం వాణ్ణి స్కూల్ నుంచి తీసుకొస్తూ ఏ ఐస్ క్రీమో కొనివ్వడం నేను వాడి తాతని నాకు వాడు మనవడు ఈ బంధం అనుబంధం ఇంటికి రానంతసేపే ఇంట్లోకి వచ్చాక నేనెవరో వాడెవరో అన్నట్టుంటుంది వాడి ప్రవర్తన ఇక అక్కడి నుంచి వాడి లోకంలో తల్లి తండ్రి తప్ప తాత అనే ఓ ఏకాకి కనపడనే కనపడడు ఆ విధంగా నేను మనవడి ద్వారా కూడా ఒంటరిని పోని ఇరుగు పొరుగు వాళ్లతో అయినా కబుర్లు చెప్పి కాలక్షేపం చేద్దామంటే మీతో మాట్లాడే విషయాలు ఏముంటాయి తాతగారు అంటారు మొహం అదోలా పెట్టి వృద్ధాప్యం అన్నా వృద్ధులన్నా వాళ్ళకెంత అలర్జీనో ఆ ఒక్క ముక్కతో స్పష్టమవుతుంది అలా ఏ విధంగా చూసినా నేను ఏకాకి అయినప్పుడు ఇక బతకడం ఎందుకు ఏకాకిలా ఎల్లకాలం బతికే కంటే ఆత్మహత్య చేసుకుని చావడం మేలు అనిపించి నిద్రమాత్రలు మింగేశాను అయినా చావకుండా బతికాను అదేం కర్మో కానీ ఈ పరిణామం నాకు సుతరాము నచ్చలేదు అంతేకాదు నా మా నాన్న నన్ను చావనివ్వకుండా బలవంతంగా బతికించిన మా వాడి మీద నాకు చాలా కోపంగా ఉంది నా మీద కోపమా నాన్న జాలీగా అడిగాడు వాడు నేను అవుననలేదు కాదనలేదు కళ్ళు కూడా తెరవలేదు అసలు ఎందుకు చేశావి ఇంత పని నీకు మేము ఏం లోటు చేశామని అడుగుతుంటే వాడి స్వరం దుఃఖంతో బొంగురు పోయింది అప్పుడు టక్కున కళ్ళు తెరిచాను మావాడు ఏడుస్తున్నాడు వాడి ఏడుపు చూస్తే నాకు జాలి వెయ్యలేదు సరికదా కోపం ముంచుకొచ్చింది వేలకింత తిండి పారేయడం పండగలకి పబ్బాలకి కొత్త బట్టలు కొనివ్వడం మందులు మాకులు ఇప్పించడం ఇది కాదురా లోటు లేకుండా చూడడం అంటే ఈ వయస్సులో ముసలాళ్ళకి ఒంటరితనం అనేదే లేకుండా చెయ్యాలి అది గొప్పతనం విసురుగా అన్నాను ఎలా నాన్న మొగుడు పెల్లాం కలిసికట్టుగా కష్టం చేసినా సంపాదన చాలని రోజులివి ఇలాంటి సందర్భంలో నా మీద ఆధారపడ్డ మిమ్మల్ని అందరినీ ఏ లోటు లేకుండా చూసుకోవాలంటే నేను పరిగెత్తాలి సంపాదించాలి ఆ హడావిడిలో నాకు మీతోనే కాదు భార్యా బిడ్డలతో గడపడానికి సైతం సమయం చాలదు పరిగెత్తాల్సిన సమయంలో పరిగెత్తకపోతే పడిపోతాం నాన్న జీవితం అనే ఆటస్థలంలో అభివృద్ధి అనే పరుగు పందెంలో ఓడిపోతాం ఆ తర్వాత ఇక మాకు బరిలో నిలబడడానికి చోటు ఉండదు ఈ కాలం పెద్దలు పిల్లలు వాళ్లతో ఎంత సమయం గడిపారన్నది కాదు ఎంత ప్రేమగా గడిపారన్న విషయం మాత్రమే ఆలోచించాలి అర్థం చేసుకోవేం నాన్న నిస్సహాయంగా ఆవేదనగా అన్నాడు ఎప్పుడూ చెప్పే మాటలే ఇవి వాడెంత వేదనని వెలిగరక్కినా నా మనసు కరగలేదు కదల్లేదు నాలోని కోపం అలానే నిలిచిపోయింది రెండు రోజుల తర్వాత నన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు ఇంటికి రాగానే బంధుమిత్రుల రాకలు పరామర్శలు అయ్యో ఈ వయసులో ఎందుకు ఇలా చేశారు అన్న మందలింపులు మీ కొడుకు కోడలు మీకేమైనా లోటు చేశారా లేకపోతే మీరింత సాహసం చెయ్యరుగా అన్న లోపాయకారి ఆరాలు ఒకటేమిటి నానా రకాల తలనొప్పులోనూ మేము మిమ్మల్ని కాలు కింద పెట్టనివ్వకుండా చూశాం అయినా చుట్టుపక్కల వాళ్లలోనూ చుట్టాలు పక్కాల్లోనూ మాకు నిందలు తప్పలేదు అంతా మా కర్మ అంటూ కోడలు చాలాసార్లే నిష్ఠూరమాడింది ఇది వరకు నాలో ఉన్నది కేవలం ఒంటరినన్న బాధ మాత్రమే ఇక ఇప్పటి నుంచి కోడలు అనే సూటిపోటి మాటల్ని కూడా భరించాలి కాబోలు అలా అయితే ముందున్న జీవితం మరింత దుర్భరంగా మారుతుంది అని అనిపించింది ఏది ఏమైనా సరే రాబోయే క్షణం గురించి ఆ నిమిషంలో నేను అనుభవించబోయే ఒంటరితనం గురించి ఇక ఆలోచించదలుచుకోలేదు ఆ రాత్రి నేను ఓ రెండు నెలల పాటు లీవు పెడదామనుకుంటున్నాను మెడికల్ లీవ్కి అప్లై చేశాను నా దగ్గరకు వచ్చి చెప్పాడు మావాడు ఎందుకు అని నేను అడగలేదు అడగాలని అనిపించలేదు ఫలానా ఎందుకు అని వాడు చెప్పలేదు వారం తర్వాత ఓ రోజు ఉదయం బెడ్ కాఫీతో నన్ను నిద్రలేపాడు మావాడు కాఫీ అందుకుంటూ ఆశ్చర్యపోయాను కాఫీ గ్లాస్ నా చేతికి అందించి న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ చదివి వినిపించాడు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాను అవుతూనే ఆసక్తికరంగా అనిపించిన హెడ్లైన్స్ తాలూకు వివరాలు అడిగితే మొత్తం చదివి వినిపించాడు మావాడు ఆ కార్యక్రమం అంతా పూర్తయ్యేసరికి బాబిగాడు రెడీ అయ్యాడు వాడిని తీసుకెళ్లి స్కూల్లో దించి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు మావాడు నేను మెల్లగా లేచి స్నానాధికాలన్నీ ముగించుకొని హాల్లోకి చేరేసరికి మావాడు తిరిగి వచ్చేశాడు ఇద్దరం కలిసి టిఫిన్ చేశాం తిన్నవి రెండు ఇడ్లీలే అయినా ఎందుకో చాలా ఆయాసంగా అనిపించింది ఆ క్షణంలో నా కడుపుని అంతలా నింపేసినవి ఇడ్లీలు కావు కొడుకుతో కబుర్లు చెబుతూ తిన్నానన్న ఆనందం నిజమే ఆఫీస్కి వెడుతూ ఆ హడావిడిలో ఆదరాబాదరాగా వాడు టిఫిన్ నోట్లో కుక్కుకొని గొంతులోకి ఇన్ని నీళ్లు వంపుకొని నాకు ఆఫీస్కి టైం అవుతోంది నా సంగతేం కానీ నువ్వు స్థిమితంగా తిను ట్యాబ్లెట్ వేసుకో రెస్ట్ తీసుకో అనేసి వెళ్ళిపోవడానికి ఏవేవో కబుర్లు చెబుతూ నా పక్కనే కూర్చొని టిఫిన్ తినడానికి చాలా తేడా ఉంది ఇప్పుడు నాలో ఉన్నది వాడు స్థిమితంగా తిన్నాడన్న సంతోషం వాడికి కడుపు నిండితే నాకు నిండినట్టేగా ఆ తర్వాత మావాడు గుడికి వెడదాం నాన్న అన్నాడు మరలా ఇద్దరం పక్కపక్కనే నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ గుడికి వెళ్ళొచ్చాం ఆ రోజు ప్రతి క్షణం నా పక్కనే ఉంటూ నాతో ఎడతెరిపి లేని కబుర్లు చెబుతూనే ఉన్నాడు మావాడు ఆ ఒక్కరోజే కాదు ఆ తర్వాత నెల వరకు అదే తంతు నాకు ఆనందంగా ఉంది ఆశ్చర్యంగానూ ఉంది అన్నిటినీ మించి నేను ఏకాకిని కాను నాకు నా కొడుకు ఉన్నాడు నా కోసం వాడు ఏం చెయ్యడానికైనా సిద్ధంగా ఉన్నాడు అన్న తృప్తి నన్ను నిలువున ఆక్రమించుకుంది ఆ క్షణం నుంచి నాలో కాలమిలాగే ఆగిపోతే బావుండును అన్న అత్యాశ కూడా చోటు చేసుకుంది చాలా కాలం తర్వాత జరుగుతున్నది కళ కాదు నిజమే అన్న విషయం నిర్ధారణ చేసుకుని అప్పుడు హాయిగా నిద్రపోయాను గాఢ నిద్రలో ఉన్న నాకు ఎందుకో హఠాత్తుగా మెలకువ వచ్చింది కళ్ళు తెరిచి చుట్టూ చూశాను కారణం అర్థం కాలేదు కారణం కోసం అన్వేషిస్తుంటే గడియారం టంగు టంగున గంటలు కొట్టింది లేచి చూస్తే పన్నెండు గంటలైంది ఎందుకో ఇక నిద్ర పట్టదనిపించి లేచి కూర్చున్నాను వెళ్ళాలనిపించి లేచి యువతలకొస్తుంటే మావాడి గదిలో లైట్ ఇంకా వెలుగుతూనే కనిపించింది వాడు వాడి భార్య మాట్లాడుకుంటున్నారు నాకు జాలేసింది వెర్రి నాగన్న పగలంతా నాతోనే గడుపుతున్నాడు కోడలితో కబుర్లు చెప్పడం కోసం నిద్రని వాయిదా వేసి రాత్రిపూట కేటాయించాడన్నమాట అనుకున్నాను గాఢంగా నిట్టూడ్చి ముందుకు కదలబోయాను ఇంతలో వాళ్ళ మాటల మధ్య నా ప్రసక్తి సంస్కారం కాదని తెలిసిన కుతూహలం చంపుకోలేక ఆగిపోయి చెవులు రిక్కించాను ఈ నెల ఎలా గడపాలో నాకు అర్థం కావటం లేదు కోడలి గొంతు బేలగా వినిపించింది ఏం కంగారు పడకు నేను ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తాలే మావాడు ధైర్యం చెబుతున్నాడు ఈ నెల సరే మళ్ళీ నెల కూడా మెడికల్ లీవ్ మూలంగా మీకు సగం జీతమే వస్తుందిగా అప్పుడేం చేద్దాం శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలున్నాయి కొన్ని ఖర్చులు తగ్గించుకుందాం ఈ నెలలాగే వచ్చే నెల కూడా నువ్వు నేను కాఫీ టిఫిన్ మానేద్దాం ఆ మేరకి కొంత ఖర్చు తగ్గుతుంది బాబిగాడిని ఈ రెండు నెలలు ఎలాగూ ట్యూషన్ మాన్పించేయాలని నిర్ణయించుకున్నాం కదా పాలకి కొట్టు ఓనర్కి వాళ్ళ వల్ల బాకీలు నెమ్మదిగా నెమ్మదిగా తీరుద్దామని చెబుదాం ఇలాగే ఏవేవో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు ఎన్ని వీలైతే అన్నీ చేద్దాం మావాడు చెప్పుకుపోతుంటే కోడలు సంగతేమో కానీ వింటున్న నాకు మాత్రం బుర్ర గిర్రున తిరిగిపోయింది ఇక అక్కడ నిలబడలేనట్టుగా గోడల్ని ఆసరా చేసుకుంటూ వచ్చి మంచం మీద పడిపోయాను నా మనసంతా ఆవేదనతో నిండిపోయింది కొడుకు నాతో గడుపుతున్నాడని నా ఒంటరితనాన్ని పోగొడుతున్నాడని మురిసిపోయానే కానీ దాని వెనుక ఇంత త్యాగం ఉందని ఇన్ని ఇబ్బందులున్నాయని గ్రహించుకోలేకపోయాను నిజమే తల్లిదండ్రుల కోసం పిల్లలు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతారు అంత మాత్రాన పెద్దాళ్ళంతా పిల్లల ప్రాణాన్ని కోరుకోకూడదుగా ఎంత పొరపాటు చేశాను ఇన్నాళ్ళు ఎప్పుడూ నా ఒంటరితనం గురించే ఆలోచించుకున్నాను తప్ప నాకుగా నేను ఏనాడు నా ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నించుకోలేదు అసలు నేను ఒంటరిని కాను అనుకున్న ఈనాడు నాకు నాతో పాటు మావాడికి ఈ బాధలు తప్పేవి చాలా పొరపాటు చేశాను మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండడం భాగ్యమే కానీ అలా అనుకుంటూ మనసు కోసము మనిషి కోసము అన్వేషించడం మొదలు పెడితే బతుకంతా వెదుకులాటతోనూ నిరీక్షణతోనూ అయిపోతుంది ఏ తోడు లేనివాడు మన నీడే మనకి తోడు అనుకుంటే జీవితమంతా విజయ పరంపరతోనూ అద్భుతమైన మలుపులతోనూ నిండిపోతుంది ఎందుకోసం అనుకుంటే పని దండగవుతుంది ఎవరి కోసం అనుకుంటే బతుకు భారం అవుతుంది మన కోసం మనం అనుకుంటేనే జీవితం పూలబాట అవుతుంది అనిపించింది అంతే అక్కడితో నా ఆలోచనలన్నీ మారిపోయాయి ఇప్పుడు సైతం నేను పుస్తకాలు చదవను ఎక్కడికి వెళ్ళను అలా అని అంతా నా చుట్టూ చేరి కబుర్లు చెప్పాలని అనుకోవడం లేదు నాకు నా వాళ్ళున్నారు నేను ఒంటరిని కాను అని మాత్రం అనుకుంటాను తోటలో మొక్కల పని చూస్తాను నాకు ఇష్టమైన పాటలు వింటున్నాను సాయంత్రాలు గుడికి వెళ్ళి రోజు వచ్చే నాబోటి వారితో కాలక్షేపం చేయడం మొదలు పెట్టాను ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే